మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ కరోనా వల్ల ఈ ఏడాదంతా కష్టాల్లోనే ఉన్నాం ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం మెరుగుపడుతున్నాయి కొత్త సంవత్సరం వస్తుండటంతో ఈ ఏడాదికి గాను సినీ సెలబ్రిటీలకు ప్రఖ్యాత జీక్యూ మ్యాగ్జిన్ పలు అవార్డులను ప్రకటించింది ఈ అవార్డులో రెండు వేల ఇరవైలో మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అవార్డును బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ దక్కించుకున్నాడు దేశ విదేశాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ ఐకాన్ గా రణ్వీర్ సింగ్ నిలిచాడు ఇక లాక్డౌన్ లో ఎంతో మంది వలస కార్మికులను బస్సులు విమానాలు రైళ్ల ద్వారా తమ సొంత ఊర్లకు పంపిన సోను సూద్ కు ఇప్పటికే చాలా అవార్డులు దక్కాయి తాజాగా ఈ ఏడాదికి గాను మానవతావాద అవార్డును సోను దక్కించుకున్నాడు లాక్డౌన్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు కష్టాల్లో ఉన్న చాలా మందికి సోనుసుద్ సహాయం చేశాడు దీంతో అంతకుముందు కొంతమందికి మాత్రమే తెలిసిన సోనుసుద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసింది అయితే మోస్ట్ స్టైలిష్ మ్యాన్ అవార్డుకు రణవీర్ సింగ్ ను ఎంపిక చేయడంపై విమర్శలొస్తున్నాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండలను ఎందుకు ఎంపిక చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు బన్నీ ఎప్పటికప్పుడు లుక్ మారుస్తూ కొత్త కొత్త స్టైల్స్ లో కనిపిస్తూ ఉంటాడు ఇక విజయ్ దేవరకొండ కూడా ఫ్యాషన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు కానీ వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా ఇంకా ఎదగలేదు అందుకనే వీరికి స్టైలిష్ మ్యాన్ అవార్డు దక్కలేదని చెబుతున్నారు విజయ్ దేవురుకొండ అర్జున్ రెడ్డి సినిమాతో పేరు తెచ్చుకున్నా అది పాన్ ఇండియా సినిమా జాబితాల్లో లేదు ఇక ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో బన్నీ నటిస్తున్నాడు